సాధారణంగా సముద్రంలో సాంప్రదాయ మత్స్యకారులు పట్టే చేప ఎన్ని కిలోలు ఉంటుంది? 10, 20, 50, మహా అయితే 100 కిలోలు ఉంటుంది. కానీ బాపట్ల జిల్లాలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు ఓ భారీ చేప చిక్కింది. దాని బరువెంతో తెలిస్తే షాక్ అవుతారు. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు అప్పుడప్పుడు అరుదైన చేపలు, భారీ చేపలు లభ్యమవుతుంటాయి. అవే వారి పాలిట బంగారు బాతులవుతాయి. తాజాగా బాపట్ల జిల్లా చీరాలకు చెందిన మత్స్యకారుల బృందం సముద్రంలో వేటకు వెళ్లింది. ఓడరేవు తీర ప్రాంతం నుంచి 70 కిలోమీటర్ల దూరంలో మత్స్యకారులు వేట చేస్తుండగా వలకు ఓ భారీ చేప తగిలింది. చూసేసరికి అది భారీ టైగర్ షార్క్ చేప. దాన్ని పడవలో ఎక్కించేందుకు చెమటోడ్చారు. సుమారు 800 కిలోలు ఉన్న ఆ చేపను తీవ్రంగా శ్రమించి ఒడ్డుకు చేర్చారు. కానీ ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆ చేపను తాళ్ల సాయంతో మళ్లీ సముద్రంలోకి వదిలేశారు. అయితే టైగర్ షార్క్ సముద్రం ఒడ్డుకు రావడం సంతోషంగా భావిస్తున్నారు మత్స్యకారులు. చేపలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనే ఈ చేపలు ఉంటాయని మత్స్యకారులు చెబుతున్నారు. బాపట్ల జిల్లా వాడర గ్రామం, మత్స్యకారులు మేము. ఈరోజు ఉదయాన్నే టైగర్ షార్క్ 70 కిలోమీటర్ల లోతులో మైలుపిల్లు దేవుడనే బోటుకు పట్టడం జరిగింది. అయితే ఆ బోటుకు పట్టడం జరిగిన వలలో చిక్కుకొని పోయింది. దాన్ని వాళ్ళు తప్పించలేక లాక్కొని వచ్చారు. ఒడ్డుకు తీసుకొచ్చి లాక్కొచ్చి ఇంకా ప్రాణాలతో ఉండటం వల్ల దాన్ని చిన్న బోటు మీద తీసుకెళ్ళి కొంచెం లోతులో వదిలేశారు. అది సురక్షితంగా మళ్ళీ సముద్రంలో తీసుకుంటూ వెళ్ళిపోయింది. ఇది అరుదుగా దొరికేటువంటి షార్క్. దీని పేరు టైగర్ షార్క్ అంటారు. ఈ షార్క్ ఎప్పుడైతే ఒక తీరాన్ని కొట్టుకొని రావడం, తీరం మధ్యకి రావడం మా మత్స్యకారులంతా చాలా సంతోషిస్తున్నారు. కారణం ఏంటంటే ఈ టైగర్ షార్క్ ఎప్పుడైతే తీరానికి వచ్చిందో చేపలు పడతాయనే ఒక ప్రడాగమైనటువంటి నమ్మకం. ఎందుకంటే ఆ టైగర్ షార్క్ ఎక్కడైతే చేప దొరికే ప్రదేశం ఎక్కువగా ఉంటుందో, చేపలు ఎక్కువగా ఉంటాయో ఆ ప్రదేశంలో తిరుగుతుంది. ఈ షార్క్ మా తీరాన్ని కొట్టుకొచ్చిందంటే తీరంలో చేపలు పడే అవకాశం ఎక్కువగా ఉందని మా మత్స్యకారులందరం ఆశిస్తున్నాం.